హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ ఆ మాటికి రిషి షాక్ అయ్యి మాధురి వైపు చూసి తడబడుతూ నీకెవరు చెప్పారు అని అడిగాడు అసలు విషయం వదిలేసి దూకపట్టుకుంటున్నావు చూడు ఎందుకు కదూ నేను కొట్టేది అని మాధురి అనింది రిషి సైలెంట్గా ఉండడంతో ప్రేమించావు కదా మరి అంత ప్రేమించిన వాడివి ఈ రెండు రోజులు కారణం లేకుండా దూరం పడితే ప్రేమను బయటికి చూపించవా చేత కాదా బుజ్జగించాలి బతిమాలాలి ఇదేమీ తెలియదా నీకు ఇలా అయితే నీ ప్రేమ నాకు ఎలా తెలుస్తుంది ఇన్ని రోజులు ఇలాగే ప్రేమించావు కదా నిజానికి నువ్వు ముందు నుండి చూపించడం మొదలుపెట్టి ఉంటే మనం ఎప్పుడో ప్రేమించుకునేవాళ్ళం కదా టైం మొత్తం వేస్ట్ చేసేసావు నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది నాకు కానీ అమాయకంగా చూస్తున్న నీ మొహం చూస్తుంటే ఏం అనలేకపోతున్నా అని మాధురి అనింది రిషి ఆశ్చర్యంగా చూస్తూ అంటే నేను నీకు ఓకేనా అదే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉంటే నువ్వు నన్ను ఒప్పుకునేదానివా అని రిషి అడిగాడు నిన్న అసలు ఎవరైనా వద్దనుకుంటారా నేనే ఎన్నోసార్లు అనుకున్నాను రిషిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతరాలని కాని ఆ అదృష్టవంతరాల్ని నేనే ఎందుకు కాకూడదు అని మాత్రం అనుకోలేకపోయాను కారణమేంటో నాకు తెలియదు కాని నువ్వు ప్రేమించావు కదా నువ్వెందుకు చెప్పలేదు అని మాధురి అడిగింది ఎందుకంటే మామయ్య నన్ను చేరదీసి మీ ఇంట్లో పెట్టుకుని చదివించారు నేను మీ ఇంట్లో పనిచేసే పని మనిషి కొడుకుని అది నా అర్హత కానీ నువ్వు ఆ ఇంటికి ఇద్దరు ప్రిన్సెసెస్ ఉంటే అందులో ఒక దానివి నేను నిన్ను చూసి ఆనందించగలను కానీ దగ్గరకొచ్చి ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడగడానికి నా దగ్గర ఏ అర్హత ఉంది డబ్బుందా ఆస్తి నేను నేనేమైనా పెద్ద ఉద్యోగం చేస్తున్నానా లేదు కనీసం ఇల్లు కూడా లేదు అలాంటప్పుడు ఏం చూపించి అడగగలను ఏం చూపించి మీ అమ్మాయిని నేను బాగా చూసుకోగలను చెప్పగలను అందుకే ప్రేమని బయటికి కూడా చూపించలేకపోయాను ఇప్పటికి కూడా చూపించాలంటే కాస్త తడబాటుగా ఉంది కానీ నీ మెడలో తాలి ఉంది కదా అది అధికారం చూపించమని పోరు పడుతుంది నాకు కూడా చూపించాలనిపిస్తుంది అందుకే కాస్తైనా నీతో చనువుగా మాట్లాడగలుగుతున్నాను ముట్టుకోగలుగుతున్నాను అని రిషి చెప్పాడు నీకు మెంటల్ ఎక్కింది మెంటల్ నీ అర్హత ఏంటి అని అడుగుతున్నావు కదా నీ అర్హత నీ గుణం నీ వ్యక్తిత్వం ఈ రెండూ చాలు కదా ఇకపోతే పెద్ద ఉద్యోగం లేకపోవచ్చు నెలంతా నన్ను బంగారంలో చూసుకునేంత జీతం వస్తుంది చాలదా అలానే నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నాకు తెలుసు దాచిపెట్టావు కదా బాగా దాంతో ఇల్లు కొనుక్కోలేమా ఇకపోతే నాన్న కూడా నిన్ను వద్దు అనడానికి ఒక్కసారి కూడా సంకోచించడు ఆలోచించు పెళ్లిలో నాన్న నీ పేరు సంజయ్ సజెస్ట్ చేయగానే ఏమన్నాడు వీడు పనిచేసే ఆమె కొడుకు అని అనుకున్నాడా అసలు నాకెందుకు ఈ ఆలోచన రాలేదు అని బాధపడ్డాడు అర్థం చేసుకోవా నువ్వు ఇంట్లో ఎవరూ అర్థం కాలేదా నీకు అని మాధురి అడిగింది అలా అనుకోలేం మాత్రే అలా అనుకున్న ప్రతిసారి పదే పదే నాకు నేనేంటో గుర్తు చేస్తూనే ఉంటుంది నేను నిన్ను చాలా చాలా చిన్నప్పటి నుండి ఇష్టపడ్డాను అది ప్రేమ అని తెలుసుకునేసరికి నాకు పదిహేనేళ్ళు వచ్చాయి ఆ తర్వాత దాన్ని చూపించడం మొదలు పెట్టాను కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోయావు ఒకసారి నువ్వు నిమిషం పాటు నా వంక రెప్పవేయకుండా చూసి ఉంటే నా కళ్ళల్లో ప్రేమ నీకు ఇట్టే తెలిసిపోయేది అదంతా ఎందుకు నీ పెళ్లి చూపుల్లో నా వైపు నువ్వు అరక్షణం చూసినా చాలు కనిపెట్టేసేదానివి ఎందుకంటే నువ్వు నా ఎదురుగా ఉన్నంతసేపు నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక నా భార్య అని అనుకున్నాను అలాంటిది నా భార్య వేరొకడి దగ్గరికి వచ్చి కాఫీ ఇచ్చి ఎదురుగా కూర్చుంటే నేను ఎలా తట్టుకోవాలి అని రిషి బాధగా అన్నాడు మాధురి రిషి చేతిని పట్టుకొని చల్లని గాలి మొహానికి తాకుతూ మరో పక్కన లైట్గా ఉన్న ట్రాఫిక్ సౌండ్కి రిషిని చూస్తూ అప్పుడు కూడా తన కళ్ళల్లో నీళ్లు కనిపిస్తూ ఉంటే హలో ఇప్పుడు నేను నీ భార్యను అర్థమవుతుందా ఎందుకు గుర్తు చేసుకుని మరీ బాధపడుతున్నావు అని మాధురి అడిగింది తెలియట్లేదు ఆ రోజు నాకు ఎంత నచ్చో తెలుసా కానీ అలా వేరే అబ్బాయి ముందు కూర్చోవడం గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది ముఖ్యంగా పెళ్లి పనులు అవన్నీ నేను చేస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను ఆ రోజు అదే తెల్లారి నీ రాత్రి పీకల్ దాకా తాగేశాను అలవాట్లేదు కదా చాలా ఇబ్బంది అయిపోయింది పొద్దున్నే లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ తీసుకుంటే కానీ సెట్ అవ్వలేకపోయాను తర్వాత పనులు కూడా కష్టంగా చేశాను పుత్తడి బొమ్మలా రెడీ అయిన నిన్ను చూసుకుంటూ ఒక్క పని కూడా చేయలేక నటిస్తూ ఉండగా ఇదిగో ఇలా పెళ్లి జరిగింది మనసుకి ఎంత కష్టంగా అనిపిస్తుందో తెలుసా చాలా కష్టం మాధురి కానీ నీ పక్కన నేను పీటల మీద కూర్చున్నప్పుడు నా గుండెల్లో భారం కొంచెం కొంచెం దిగిపోతూ ఉన్నా నీ మొహంలో కన్నీరు చూసి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోవడం చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే నువ్వు నాతో ఉన్నా వేరే వాళ్లతో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను నువ్వు నా దృష్టిలో అందని చందమామ లాంటిదానివి అంది నా కూడా ఇష్టం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ తప్పలేదు పెళ్లి జరిగింది రెండు రోజులు గడిచాక చాలా నార్మల్గా అనిపించింది పైగా మొదటి రాత్రి ఆ రోజును మాట్లాడిన మాటలు ఆ తీరు నాకెంత సంతోషాన్ని ఇచ్చిందో నేను చెప్పలేను ఇప్పుడు కూడా హ్యాపీనే అన్నింటికి మించి నాలుగు రోజులుగా నాతో క్లోజ్గా ఉండడం నాకు ఇంకా బాగా నచ్చింది అని రిషి చెప్పాడు సరే చెప్పు ఒకవేళ నేను వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే అప్పుడు నువ్వు చక్కగా మరో అమ్మాయిని చూసుకొని నా మీద చూపించాల్సిన ప్రేమనంతా చూపించేవాడివి కదా అని మాధురి అడిగింది పెళ్ళి చేసుకోవాలి అనుకోలేదు ఎందుకంటే నేనేమి నిన్ను నెల రెండు నెలలు ప్రేమించలేదు నాకు కళ్ళు మూసినా తెరిచిన నీ రూపం స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు ఏ డ్రెస్ మీదకి ఏ మ్యాచింగ్ బొట్టు పెట్టుకుంటావు ఏ గాజులు వేసుకుంటావు ఏ చెప్పులు వేసుకుంటావు లేదా మోడ్రన్గా రెడీ అయినప్పుడు ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటావో కూడా నేను చెప్పగలను అంతగా నిన్ను గమనించడం మొదలు పెట్టాను నేను అలాంటిది వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు అసలు పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు కానీ బ్రతికేవాణ్ణి నలుగురి కోసం ముఖ్యంగా మా అమ్మ కోసం అని రిషి అన్నాడు మాధురి ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రోడ్డు అన్న ధ్యాస కూడా లేకుండా హక్ చేసుకుంది రిషికి చాలా హాయిగా అనిపించి మాధురి చుట్టూ చేతులు వేసి నీకెలా తెలిసింది అని అడిగాడు ఇప్పుడేం మాట్లాడకు నాకు ఇలానే ఉండాలనుంది ఉండనివ్వు అని మాధురి చెప్పడంతో రిషి కూడా నవ్వుతూ ఉండిపో ఎంతకాలమైనా నాకు బాగుంది అని అన్నాడు వీపు మీద ఒకటిచ్చి ఎక్స్ట్రాల్ చేయకు నా మీద అంత ప్రేమ ఉండి చూపించినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది కాబట్టి కొన్నాళ్ళు కోపం చూపించక తప్పదు నువ్వు భరించాలి కూడా గుర్తుపెట్టుకో అలా అని ఇక్కడ తాను తిడతాను అనుకుంటున్నావేమో అస్సలు కాదు స్వీట్గా ఉండి టార్చర్ పెడతాను చూడు అప్పుడు ఉంటుంది నీకు అని మాధురి అనడంతో రిషి మరింత అందంగా నవ్వుతూ పర్వాలేదు నేను భరిస్తానులే అని అన్నాడు ఇదిగో నువ్వు మరీ ఇంత మంచిగా మాట్లాడకు హాట్ మెల్ట్ అయిపోతుంది అని మాధురి అనింది సరే చెప్పు నేను చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాను అని తెలుసు కదా నీకు తెలిసాక ప్రేమ పుట్టిందా లేకపోతే మామూలుగానే నన్ను యాక్సెప్ట్ చేయాలి అనుకున్నావా అని రిషి అడిగాడు నువ్వు నాకు ఎప్పుడో ఓకే కానీ పెళ్లిలో వివేక్ చేసిన మోసం మాత్రం చాలా బాధగా అనిపించింది ఎందుకంటే నాన్న పరువు పోయింది పీటల మీద ఒంటరిగా కూర్చోవడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ఆ తర్వాత నాన్న చెప్పాడని నేను పెళ్లి చేసుకున్నాను కానీ నీ గురించి నాకు నెగిటివ్గా ఒక్కటి కూడా అనిపించలేదు ఎందుకంటే నువ్వు ప్రతి విషయంలో వివేక్ని దాటిపోయావు ఎందుకంటే నువ్వు నాకు బాగా తెలుసు కదా మరెలా నిన్ను రిజెక్ట్ చేయాలి అనుకుంటాను నాకిష్టమే కాకపోతే దగ్గరవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనుకున్నాను ఈలోపు తమరి ప్రేమ గురించి తెలిసింది ఇక నేను తట్టుకోలేకపోయాను అని మరింత గట్టిగా పట్టుకుంది మనం ఇంకెక్కడికైనా పోదాం ఇక్కడ రోడ్డు బాలేదు అని రిషి అన్నాడు మాధురి దూరం జరిగి ఇంకెక్కడైనా అయితే ఇంకేమైనా చేసేద్దామనా అని మాధురి కళ్ళెగిరేయడంతో రిషి అందంగా నవ్వుతూ తను చేయి పట్టుకొని వెళ్దాంరా అని కారు వైపు తీసుకొని వెళ్ళాడు సంజయ్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా లైట్గా మెలకు రావడంతో తన చేతిని కదిలించగా నున్నగా మెత్తగా తగలడంతో తన రెండు వేళ్లతో నొక్కి చూశాడు చేతికి మరీ స్మూత్గా అనిపించడంతో తడుముతూ కళ్ళు తెరవగా అది మైరా నడుమని అర్థమై చిన్న నవ్వుతో కళ్ళను పైకెత్తగా మైరా ఉరిమురుము చూస్తూ ఉంది ఓ లేచావా గుడ్ మార్నింగ్ అని సంజయ్ అనడంతో నోరు మూసుకుని పైకిలే పందిలా ఉన్నావు నేనెలా మోయాలి నిన్ను అని అనింది మోయాలమ్మా ఇంత చిన్నదానికే ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా జరుగుతాయి అప్పుడు ఎలా తట్టుకుంటావో ఏంటో అని సంజయ్ మత్తుగానే కళ్ళు మూతలు వేస్తూ అన్నాడు ముందులే వదిలించుకోవడానికి ఎంత ట్రై చేస్తే అంత గట్టిగా పట్టుకున్నావు ఎలా పడుకోవాలి నిద్రపోవడానికి ఎంత కష్టమైందో తెలుసా అని మైరా అనడంతో సంజయ్ టక్కున తన పెదవుల మీద చిన్న ముద్దిచ్చి ఏం మాట్లాడకు సైలెంట్గా ఉండు అని మళ్లీ అడ్జస్ట్ అయి పనుకున్నాడు ఒక్కసారిగా మైరా హార్ట్ రేట్ రైజ్ అవ్వడంతో తన గుండెల మీద తెలవాల్చిన సంజయ్కి ఆ హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంటే హలో కాస్త గుండెదడ తగ్గించుకో ఎందుకు అంత కంగారు ఎన్నిసార్లు తమరు నాకు ముద్దు పెట్టలేదు అప్పుడు లేదా భయం వద్దు మైరా అంటే మీద పడ్డావుగా అని సంజయ్ అడిగాడు సంజు ప్లీజ్ లేచి వెళ్ళు లేదా వదులు నేను వెళ్తాను అని మైరా అనింది సంజయ్ లేచి మైరా వైపు చూస్తూ ఏంటి తప్పించుకొని పారిపోవాలని అనుకుంటున్నావా ప్రస్తుతానికైతే వదులుతాను దూరంగా అయితే ఎప్పటికీ ఎప్పటికీ పంపించును వదులును గుర్తుపెట్టుకో అని సంజయ్ సూటిగా చూస్తూ చెప్పి మైరా కళ్ళల్లో కన్నీళ్లు అటువైపు ఇటువైపు కంటి కొసన నుండి బయటికి రావడంతో వాటిని మెల్లగా తుడిచి నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా నవ్వినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు మరీ అందంగా ఉంటావు కానీ ఇలా ఏడ్చినప్పుడు మాత్రం నాకు అస్సలు నచ్చావు కాబట్టి ఇక మీద ఈ అసలు రానివ్వకు నీ అందమంతా పాడైపోతుంది సరేనా అని సంజయ్ వాటిని మెల్లగా తుడిచి తన ఫోర్ హెడ్ మీద లైట్గా కిస్ చేసి వెళ్ళు అని దూరం జరిగాడు మైరా వెంటనే లేచి కూర్చోవడంతో వెనకనే కింద వరకు ఉన్న జడని సంజయ్ గట్టిగా పట్టుకోవడంతో మైరా వెనక్కి తిరిగి చూసింది జాగ్రత్తగా మెయింటైన్ చేయి ఇదంటే నాకు చాలా ఇష్టం ఇది నా ఫస్ట్ క్రష్ అని తన జడని ముందుకు వేసి అప్పుడప్పుడు ముందుకు వేసుకో మరింత అందంగా ఉంటావు ఆ సత్యభామల అని తల కింద రెండు చేతులు పెట్టుకొని అన్నాడు నేను క్రాఫ్ట్ చేయించుకుంటాను అని మైరా అక్కడి నుండి వెళ్తుంటే చేయించుకొని చూడు అప్పుడు నీకు నా చేతిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అని సంజయ్ సీరియస్గా చెప్పడంతో ఇక్కడ మనుషులకు దిక్కులేదు కానీ జడలకు మాత్రం క్రష్లు కావాలంట క్రష్లు అని మైరా వార్డ్రోబ్లో నుండి బట్టలు తీసుకుంటూ అనింది ఎందుకంత ఫీల్ అవుతావు నీకేదో ఎవరూ లేనట్టు ఎవరూ ప్రపోజ్ చేయనట్టు మాట్లాడుతున్నావు కదలు పడకు మీ కాలేజీలో నవీన్ అబ్బో అయ్యగారికి నీ మీద చాలా ప్రేమ ఆ తర్వాత సందీప్ వాడికి నువ్వంటే అదో ఇదిలే దేవత అని ఫీల్ అయిపోతాడు ఇకపోతే గగన్ అబ్బో అయ్యగారి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది నీకోసం రక్తంతో సారీ కోడి రక్తంతో లెటర్ కూడా రాసి తీసుకొచ్చాడు ఇదంతా పైగా ఐదు నెలల ముందు జరిగింది ఆఖరిగా వికాస్ పల్లి చూపులకి వచ్చే ముందు రోజు ప్రపోజ్ చేశాడు కదా మరెందుకు ఎవరో చెప్పనట్టు నా ముద్దుగుమ్మతో పోల్చుకుంటావు అదే జడతో అని సంజయ్ పడుకుని కాళ్లు ఊపుతూ అన్నాడు మైరా ఆశ్చర్యంగా చూస్తూ ఇవంతా నీకెలా తెలుసు అదే నవీన్ సందీప్ గగన్ వీళ్ల గురించి వికాస్ గురించంటే నేను పెళ్లి చూపుల్లో నేనే చెప్పాను మరి వాళ్ల గురించి ఎలా తెలుసు అని మైరా ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది సంజయ్ లేచి బెడ్ దిగి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకొని నాకు ఇంపార్టెంట్ పనులు ఇంకా చాలా ఉన్నాయి అంటే నువ్వే చాలా ఇంపార్టెంట్ అనుకో బట్ ఈ సిచ్యువేషన్లో కాదు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్ నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ మధ్యాహ్నం నాన్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి సో త్వరగా రావాలి అని సంజయ్ అన్నాడు మాట్లాడుతుంటే వెళ్తావేంటి అని మైరా చకచకా నడుచుకుంటూ సంజయ్కి అడ్డుగా వెళ్ళి నిలబడింది ఏంటిప్పుడు అని సంజయ్ అనడంతో వాళ్ళంతా నీకు ఎలా తెలుసు చెప్పు అని మైరా సూటిగా చూస్తూ అడిగింది తన భుజం మీద ఉన్న టవల్ని తీసి పక్కన సోఫాలో వేసి తన చుట్టూ చేయి వేసి దగ్గరే తీసుకొని తన చిన్ కింద చూపుడు వెలుపెట్టి తల పైకెత్తి సూటిగా చూస్తూ వాళ్ళ గురించి పక్కన పెట్టు వాళ్ళు ప్రపోజ్ చేస్తే చక్కగా రెండేసి రోజులు తిప్పించుకున్నావు నీకు ఈ ఫ్యాంటసీ ఏంటి ఇలా తిప్పించుకొని అప్పుడు రిజెక్ట్ చేయడం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎందుకు వేశావు అని సంజయ్ అడిగాడు ఆ కళ్ళల్లో స్పష్టంగా కోపం కనిపిస్తూ ఉంటే అంటే నేను అందంగా ఉన్నానా లేదా తెలుసుకుందామని వాళ్ళది నిజమైన ప్రేమనా కాదా ఊరికే నా అందం ఆస్తి చూసే వెంట పడుతున్నారని తెలుసుకుందామని అని మైరా తెలియకుండానే చెప్పింది ఆస్తి చూసి పడ్డారేమో అందం చూసి పడ్డారేమో అని ఆలోచించడానికి నీకు అసలు వాళ్ళని యాక్సెప్ట్ చేసే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు తెప్పించుకోవాలి అని సంజయ్ అడిగాడు నీకెలా తెలుసు నేనెవరిని యాక్సెప్ట్ చేయనని అని మైరా అలాగే షాకింగ్ ఎక్స్ప్రెషన్తో అడిగింది నువ్వు అందగత్తేవో కాదో చెప్పాల్సింది నేను అదే మీ నాన్న సెలెక్ట్ చేసిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్నావు కదా సో మీ నాన్న సెలెక్ట్ చేసింది నన్ను అప్పుడు నీ అందం గురించి చెప్పాల్సింది నేను వేరే ఎవరినో చుట్టూ తిప్పుకున్నావు చూడు అది చాలా తప్పు ఇకపోతే రిజెక్ట్ చేసే ఉద్దేశం ఉండి కూడా తిప్పుకున్నావు చూడు అది ఇంకా తప్పు ఈ లోపల వాళ్ళకి నీ మీద ఫీలింగ్స్ ఎక్కువై రిజెక్ట్ చేసినందుకు వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే లేదా నిన్న ఏదైనా చేయాలని చూస్తే కనిపెట్టుకొని కూర్చోవాలా నేను ఈ పిచ్చి వేషాలతోనే అప్పుడు కూడా ఇంటి దగ్గరికి వెళ్దాం నా బట్టలు తెచ్చుకుందామని అడగలేక ఒక్కదానికి షాపింగ్కి వెళ్ళి అంత దూరం తెచ్చుకున్నావు నీకేదైనా అయి ఉంటే అని సంజయ్ పళ్ళు బిగించి కోపంగా అనడంతో మైరాకి అన్నీ వింటూ తల తిరిగిపోతున్నట్టు అనిపించి గొటికలు మింగుతూ చూసింది ఇక మీద తిక్కతిక్క పనులన్నీ ఆపుకో నువ్వేం చేయాలనుకున్నా అది నాతోనే అయి ఉండాలి అలా కాకుండా ఇంకొకసారి సిల్లీ పనులే కదా ట్రై చేద్దామని పిచ్చి పిచ్చి వేస్తే మాత్రం అస్సలు బాగోదు నువ్వేం చేస్తున్నా ఎవరికి ఏం తెలియదు అనుకుంటున్నావేమో అలా కాదని అర్థం చేసుకో అని తనని వదిలి నాలుగు అడుగులు వేసి తిరిగి అలాగే నిలబడుకున్న మైరా దగ్గరికి వచ్చి తన వెనక నిలబడి కాస్త వంగి బుగ్గ మీద ముద్దు పెట్టి మరీ బొమ్మలా బిగుసుకుపోకు లేనిపోని జబ్బులన్నీ వస్తాయి అసలే నూరేళ్లు బ్రతకాలి అంటూ తన భుజం మీద చేయి వేసి తట్టి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు మైరా ఆశ్చర్యంగా చూస్తూ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు బెదిరించి చేసుకున్నాడు తన లైఫ్లో ముందు మరో అమ్మాయి కూడా ఉంది కానీ పెళ్లికి ముందు సుమారు ఐదారు నెలల క్రితం జరిగినవి చెప్తున్నాడు ఎలా తెలుసు ఎందుకు కనుక్కున్నాడు అప్పుడే తెలుసా లేదంటే పెళ్ళయ్యాక నన్ను కనుక్కున్నాడా అప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి పెళ్ళయ్యాక నా గురించి తెలుసుకోవడానికి కారణం ఏంటి అని మైరా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అలానే ఫ్రెష్ అవడానికి వెళ్ళి బయటికి వచ్చింది మైరా వచ్చేటప్పటికీ సంజయ్ హాల్లోనే ఉండడంతో మైరాని చూసి గొంతు సవరించి చిన్నగా దగ్గడంతో ఆలోచనల్లో నుండి బయటకొచ్చిన మైరా సంజయ్ వైపు చూసి మొహమాటంగా మొహం తిప్పుకోవడంతో ఎందుకలా మొహం తిప్పుకున్నావు అని అడిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఇస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి లాస్ట్ అప్డేట్ కమెంట్స్ మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఎయిటీ పర్సెంట్ వరకు మేఘనా అండ్ పవన్ పేరు చాలా బాగుందని చెప్పారు అండ్ మేఘనా అల్లరి కూడా చాలా బాగుందన్నారు అలానే మేఘనా ఒకప్పుడు ఎలా ఉందో ఆ అమ్మాయిని మార్చిన తీరు చాలా నచ్చింది ఇప్పుడు తను నా ఫేవరెట్ అయిపోయింది అని కమెంట్ వచ్చింది యాక్చువల్లీ నేను మేఘనాని మార్చడానికి ఒక రీజన్ ఉంది అది ఏంటంటే ఇదివరకు చెప్పానో లేదో గుర్తులేదు కానీ మళ్ళీ బ్రీఫ్గా చెప్తున్నా మేఘనా యాటిట్యూడ్ చూపించేది కదా యాక్చువల్లీ ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు చాలామందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిలకే ఉంటుంది ఎక్కువ సో దాన్ని చూపించే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి కొందరు కరెక్ట్గా కన్వే చేస్తారు అప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే మనం చెప్పేది చక్కగా విని అమ్మాయి అలాగే మాట్లాడుతుంది అలానే ఉంటుంది అమ్మాయి వ్యక్తిత్వం అలాంటిది అంటారు అలా కాకుండా మనం చెప్పే దాంట్లో కొంచెం అటు ఇటు అయినా అది యాటిట్యూడ్ కిందకి మారిపోతుంది అప్పుడు ఎదుటి వాళ్ళు మనం చెప్పిన పాయింట్ తీసుకోరు ఆ అమ్మాయికి విపరీతమైన బలుపు పొగరు అని అంటారు సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి యాటిట్యూడ్కి డిఫరెన్స్ చాలా అంటే ఒక సన్నటి గీత అనమాట రెండింటి మధ్య ఉంటుంది సో అది మనం నీట్గా క్లియర్గా అర్థమయ్యేలా చేయాలి అర్థం చెయ్యలేదో అర్థమయ్యేలాగా ఇంకా అంతే స్మాష్ మనం చెప్పిందని ఎవరు పట్టించుకోరు యాటిట్యూడ్ బలుపు ఇంకా వగేర వగేర పేర్లతో మాట్లాడతారు సో మేఘన కూడా అలాంటి ఓ అమ్మాయి అలాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఉంటే అంటే మనలో ఎవరైనా అలా ఉంటే యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుండే మారితే ఎలా ఉంటారు అన్నది చూపించాలనుకున్నాను ఏమో ఎవరికైనా అది కొంచెమైనా యాప్ట్ అవుతుందేమో అనిపించి రాయాలనిపించి రాశాను సో వాళ్ళు కనుక మారితే ఇంత బ్యూటిఫుల్ సోల్ అయిపోతారు అది అన్నమాట ముచ్చట ఇకపోతే రంజిత్ వెదవే కానీ కృతితో మాట్లాడిన పద్ధతి చాలా బాగుంది కరెక్ట్గా సమాధానం చెప్పాడన్నారు ఇకపోతే మధు పేరిన కానీ వెయ్యి ఓల్డ్ బలం వచ్చింది రంజిత్కి అని అన్నారు నాకైతే నవ్వు నాకు నవ్వొచ్చింది ఆ కమెంట్ చూసినప్పుడు యాక్చువల్లీ మధు పేరులో రంజిత్కి ఎందుకు అంత గమ్మత్తుతనం వచ్చింది అనేది నెక్స్ట్ పార్ట్లో మీకు అర్థమవుతుంది ఇంకొక కమెంట్ ఏంటి అని అంటే మధుని దేవాష్ని చూసిన తర్వాత అంత అంత అందంగా ఉంటే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఒక కమెంట్ వచ్చింది నాకు చాలా నవ్వు వచ్చింది యాక్చువల్లీ ఇక్కడ నేను మీరు అర్థం చేసుకుంటే వాళ్ళ అందాన్ని రిప్రజెంట్ చేయట్లేదు వాళ్ళ ఉన్న అందాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను సో ఇక్కడ మధు ఇప్పుడు కృతి మోడల్గా ఉంటు మోడ్రన్గా ఉంటుంది జనరేషన్ని ఫాలో అవుతుంది షార్ట్ క్లోత్స్ వేస్తుంది చాలా మోడ్రన్గా ఉంటుంది హెయిర్ లీవ్ చేయడం ఇవన్నీ ఉండే ఒక పాష్ అమ్మాయి కానీ మధు ఇవేవి చేయలేదు బికాస్ తను పుట్టిన వాతావరణం వేరు సో తను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి కాబట్టి తను ఉండే విధానం వేరుగా ఉంటుంది కానీ ఇక్కడ ఎవరికైనా నచ్చింది అంటే యాక్చువల్లీ కృతినే నచ్చాలి కంటికి కానీ ప్రతి ఒక్కరూ ఎందుకు మధు నచ్చింది అన్నారంటే ఇప్పుడు రంజిత్ కూడా మధు వైపు వ్యామో వ్యామోహం చెందాడంటే క్యారెక్టర్ క్యారెక్టర్ని మనం ఎక్కువ రోజులు చూసాము అని అంటే ఒక వ్యక్తి మంచి వాళ్ళు వాళ్ళ వాళ్ళు అందంగా లేకపోయినా మనం వాళ్ళని ఒక పది రోజులు చూసామంటే వాళ్ళకి అడిక్ట్ అయిపోతాం మనము సో క్యారెక్టర్కున్న వెయిట్ అలాంటిది సో ఇక్కడ దేవాంష్కి మధుకి వచ్చిన అందం ఏది అంటే వాళ్ళ వ్యక్తిత్వం గుణమే సో అదనమాట క్లారిఫికేషన్ అర్థం అర్థమైందనుకుంటున్నాను అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఇక అంతే ముచ్చట్లు ఇకపోతే ఈరోజు అప్డేట్ ఎలా ఉంది సంజయ్కి పెళ్ళికి ముందు ఎప్పుడో జరిగిన విషయాలు ఎలా తెలిసాయంటారు చెప్పాను కదా స్టోరీలో డెప్త్ చాలా ఉంది మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు అన్నీ తెలుస్తాయని సో స్టార్ట్ అయిందిగా ఒక్కొక్కటి వస్తుంది ఆలోచించండి సంజయ్కి ఎలా తెలుసా మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీరు మీ గెస్సింగ్ ఎలా ఉంది అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా ఇకపోతే మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్